ఫస్ట్ నాలుగు పోల్స్ దీన్ని పెట్టండి, ఈ వుడెన్ దానికి ఆ పోల్స్ మీద ఈ విధంగా ప్లేస్ చేయండి. ఓకే, ఆ పోల్స్ కి ఈ విధంగా, ఎందుకంటే ఇది పెట్టకపోతే ఇక్కడ ఒక బోల్ట్ ఇక్కడ కూడా దాని మీద బోల్ట్స్ పెట్టాలి, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఈ విధంగా ఇవి ఫిక్స్ చేసిన తర్వాత పైన నట్ తోటి ఫిక్స్ చేసేసుకోండి, సరిపోతుంది, వెరీ ఈజీ. అండ్ దాని తర్వాత పవర్ సప్లై చూడండి ఒకసారి. ప్రతిసారి మీరు ఎలిమినేటర్ లైట్స్ ని మార్చకుండా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్ని బోల్ట్స్ పైకి ఉంటాయి, ప్రతి ఒక్క బోల్ట్ పైకి ఉంటాయి, కానీ కింద అబ్జర్వ్ చేస్తే రెండే రెండు బోల్ట్స్ కింద ఉంటాయి, రెండు బోల్ట్స్ కింద ఉంటాయి. ఒక ఎలిమినేటర్ పాజిటివ్ కి, ఒక ఎలిమినేటర్ నెగిటివ్ పెట్టండి. ఆ పాజిటివ్ నెగిటివ్ నుంచి మీకు కావాల్సిన చోటికి వైర్స్, ఈ రెండు వైర్స్ తిప్పేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ అనుకుందాం, దీని నుంచి నేను ఈ కాయిల్ ని ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఓకే, చూడండి ఒకసారి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎలిమినేటర్ పాజిటివ్, ఈ బోర్డ్కి పెడుతున్నాను. ఎలిమినేటర్ నెగిటివ్, ఈ బోర్డ్కి. ఈ విధంగా ఫిక్స్ చేసిన తర్వాత ఆ బోర్డ్కి సంబంధించిన రొకడైట్లు ఇది, రెండో బోర్డ్కి సంబంధించింది ఇది. ఇప్పుడు మీ పవర్ సప్లై అనుకోండి, ఇది రెడ్ వైర్ పాజిటివ్, గ్రీన్ వైర్ నెగిటివ్. సో ఈసారి ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయిల్ ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేస్తారు, రెడ్ వైర్ సప్లై చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. స్టార్ట్ చేయండి సార్, నేను ఫస్ట్ ఓకే ఒక డౌట్, స్ట్రేట్ వైర్ ఎలా చేస్తాం, ఇక్కడ స్ట్రేట్ వైర్స్ ఏమీ కనపడట్లేదని, దానికి ఎలా